అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలో ఉన్న MPUP పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని SFI జిల్లా ఉపాధ్యక్షులు భంగి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయదుర్గం మండలం వేపర్లాల గ్రామంలో ఉన్న MPUP స్కిల్ శిథిలావస్థకు చేరుకుందని అన్నారు. పాఠశాలలో భయంతో విద్యార్థులు ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారని అన్నారు. అలాగే పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలకు తమ పిల్లలను పంపించడానికి తల్లిదండ్రులు వెనకడుగు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. గదులు తుప్పుపట్టి ఉండడంతో విద్యార్థులకు చెట్ల కింద విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి పాఠశాలలో నెలకొంది. పాఠశాలలో అనేక సమస్యలు తిష్టవేసుకుని ఉన్నప్పటికీ మండల విద్యాశాఖ అధికారులు ఆ పాఠశాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికార యంత్రాంగం స్పందించి తక్షణమే పాఠశాలను సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, శిథిలావస్థకు చేరుకున్న గదులకు నాడు నేడు పనుల కింద నిర్మించాలని SFI తరపున డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించకుంటే SFI ఆధ్వర్యంలో పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉన్నటువంటి MPUP స్కూల్లో పరిస్థితి చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. గతంలో అది ఎప్పుడో పురాతనలో కట్టినటువంటి పాఠశాలలో ఈరోజు విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు అక్కడ విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఒకటే చెప్తున్నారు, ఆ పాఠశాల ఎప్పుడైతే పడిపోతుందో ఎప్పుడు లేదనే మా విద్యార్థుల ప్రాణాలు ఎప్పుడు పోతాయనే విధంగా ఆ పాఠశాల ఉంది. ఆ పాఠశాల పైన తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఏదైతే ఉన్నత విద్యామండలి ఉందో వారు తక్షణమే స్పందించి ఆ పాఠశాలను సందర్శించి ఆ పాఠశాలకు ఎందుకైతే జగన్మోహన్ రెడ్డి ఏమో ఆనాడు చెప్పాడు నాడు నేడు కింద అన్ని పాఠశాలను రూపురేఖ మారుస్తానని చెప్పి, ఈరోజు వేపరాల గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలని ఎందుకు రూపురేఖ మార్చడంలో విఫలమైనాడో తెలియకపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మేము భారత విద్యార్థి ఫెడరేషన్గా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే ఆ పాఠశాలని రూపురేఖలు మార్చాలనే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం.